హాయ్ హలో వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి హృదయ కాలయం సినిమాతో హీరోగా పరిచయమైన హీరో సంపూర్ణేష్ బాబు చాలా గ్యాప్ తర్వాత బర్నింగ్ స్టార్ హీరోగా నటించిన చిత్రం క్యాలిఫ్లవర్ సీలో రక్షితి రక్షిత అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రం ఈ నెల 26న విడుదలకు సిద్ధమవుతుంది సంపు ఈ మూవీతో మరోసారి అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది సంపు తన శీలాన్ని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలు నవ్వులు పోయించేలా ఉన్నాయి ఇప్పుడు ఎక్కడ చూసినా క్యాలిఫ్లవర్ గురించే చర్చ జరుగుతుంది అసలు అతనికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆ మూవీ టీమ్ ని అడిగి తెలుసుకుందాం 26th న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది కదా క్యాలిఫ్లవర్ ఎలా అనిపిస్తుంది సంపూర్ణేష్ గారు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే 2 సంవత్సరాలు మనమంతా కరోనా బాధపడ్డాం సంపూర్ణేష్ బాబు గురించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళు ఏ ఎక్స్పెక్ట్ అయితే చేస్తారో దాన్ని ఫుల్ గా మొత్తం తీసుకొని ఎక్స్పెక్టేషన్స్ కి మించి ఓకే అది తీసుకొని 26 కి వస్తున్నాం నా క్యాలిఫ్లవర్ తో ఓకే వసంతి గారు నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు ఐ యామ్ గుడ్ హౌ ఆర్ యు ఓకే ఐ యామ్ గుడ్ ఓకే ఎలా అనిపిస్తుంది యా ఇట్స్ డూయింగ్ గ్రేట్ యాక్చువల్లీ సో చాలా హ్యాపీగా ఉంది 26th మీ ముందుకు రాబోతున్నాము విత్ ఎ గ్రేట్ ప్యాకేజ్ తో అవునవును యా చాలా హ్యాపీగా ఉంది ఓకే రాధాకృష్ణ గారు ఓకే 26th రోజు అయితే గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది కదా మూవీ సో ఎట్లా అనిపిస్తుంది ఎట్లాంటి మేము సడన్ గా అంటే చాలా తక్కువ టైంలో అనుకున్నాం 26th రిలీజ్ అనేది హీరో గారు అంతా చాలా హడావుడి హడావుడిగా ఉన్నాం అంటే ఒక 10 డేస్ లో ప్రమోట్ చేయడం కోసం ఈ ఛానల్ సపోర్ట్ తోటి సోషల్ మీడియా సపోర్ట్ తోటి కొంచెం హడావుడిగా ముందుకెళ్తున్నాం సినిమా చేసినప్పుడు చూసుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఉన్న అందరం కూడా దాన్ని హౌ టు ప్రమోట్ ఇట్ అక్కడే మేము ఓకే మూవీ ఎప్పుడు స్టార్ట్ చేశారు మూవీ స్టార్ట్ చేసింది యాక్చువల్లీ నేను హీరో గారిని కలిసి కథ చెప్పింది లాస్ట్ ఇయర్ నవంబర్ ఎండింగ్ అనుకుంటా ఐ థింక్ ఓకే ఆ తర్వాత హీరో గారికి డిస్కషన్ అయిపోయిన తర్వాత మార్చిలో షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ చేశాము ఆ తర్వాత హీరోగా చెప్పినట్టుగా ఈ కరోనా ఎఫెక్ట్ ఇదంతా దాటుకొని మళ్ళీ తెలుగు ఇండస్ట్రీలో ఒక ఫస్ట్ సినిమా విత్ ఆల్ కేర్ అన్ని కేర్స్ తీసుకొని రామోజీ ఫిల్మ్ సిటీలో మనమే ఒక షెడ్యూల్ చేసాం ఓకే అది జూలై 15 అట్లా అనమాట అట్లా 2 షెడ్యూల్ సినిమా కంప్లీట్ చేసాము ఓకే ఇప్పుడైతే మూవీ అయితే ఫినిష్ అయిపోయింది గ్రాండ్ గా రిలీజ్ కూడా అవ్వబోతుంది సో సంపూర్ణేష్ బాబు గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది సినిమాలో సంపూర్ణేష్ బాబు గారి గురించి ఎంత అంటే జనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారో ఎక్స్పెక్ట్ చేసే అంశాలు మొత్తం దీంట్లో ఉన్నాయి ఓకే అట్ ద సేమ్ టైం ఆయనకి ఒక కొబ్బరి మట్ట అనేది ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది అవునవును ఆ బెంచ్ మార్క్ నుంచి మనం కొంచెం ఒక కథ చెప్పుకుంటూ ఒక సిన్సియర్ గా ఒక సీరియస్ ఇన్సిడెంట్ డిస్కస్ చేస్తూ ఎంత కామెడీవి టోటల్గా హిలేరియస్గా థియేటర్కి వచ్చిన ప్రతి ఒక్కడు కూడా ఆయన జోనర్లో ఆయన ఏం కావాలో అది చూపిస్తూ ఒక మంచి కథ చెప్పే ప్రయత్నం చేసాం అది కూడా నవ్వుతూ నవ్విస్తూనే చేసాం అయితే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అన్నట్టు ఎస్ ఒక విధంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే ఆల్ పీపుల్ ఎంటర్టైన్మెంట్ అంతే ఇది ఓకే సంపూర్ణేష్ బాబు గారు పోస్టర్ చూడడంతో మేమందరం అసలు షాక్ అయిపోయినాం ఏంటి సంపూర్ణేష్ బాబు క్యాలిఫ్లవర్ ఏంటి అని చెప్పేసి అసలు ఐడియా ఎవరికి వచ్చింది అది డైరెక్టర్ గారు డైరెక్టర్ అంటే ఫస్ట్ గురుజీ ఏంటి టైటిల్ క్యాలిఫ్లవర్ అని అంటే అతను చెప్పాడు లేదు హీరో గారు ఈ టైటిల్కు ఆ వస్తువుకు చాలా సంబంధం హీరోతోటి అంటే సినిమాలో అది ప్రాపర్టీ అన్నాడు ఎక్కడ ఏంటంటే నాకు అర్థం కాలేదు ఎందుకు సార్ అంతగానో అంటే యాండీ ఫ్లవర్ మనోడు క్యాలిఫ్లవరు అలాగే ఒక టైంలో మీరు ఒక దారుణానికి గురైనప్పుడు ఊహించిన సంఘటనలో మిమ్మల్ని కాపాడేది క్యాలిఫ్లవర్ అని ఏమనుకున్నా క్యాలిఫ్లవర్ ఏంటి ఏదో క్యారెక్టర్ చెప్పి అతను వచ్చి మిమ్మల్ని కాపాడతాడు అంటే అది వేరు క్యాలిఫ్లవర్ కాపాడడం ఏంటి అనుకున్నా 2 డేస్ ముందు చెప్పేంత వరకు తెలియలే ఇలా ఉంటుంది సార్ అంటే సార్ అంటే బాగోదేమో అంటే లేదు సార్ బాగుంటుంది మనకు మీర్ ఖాన్ గారు పీకే స్టైల్లో ఉంటుంది సార్ దానికి అసలు ఇబ్బంది ఏం లేదండి తెలుగులో ఫస్ట్ టైం అయితే మీరు ఓకే సంపూర్ణేష్ బాబు క్యాలిఫ్లవర్ బాబు అయిపోయాడు రాధాకృష్ణ గారు ఈ ఐడియా ఎలా వచ్చింది మీకు అంటే ఇది అసలు చిన్న క్రేజీ థాట్ అండి ఫస్ట్ మనం రోజు పేపర్లు చూస్తాం అవును ఆడవాళ్ళ గురించి ఇలా జరిగింది ఇలా జరిగింది అలాంటిది మగాడికి కూడా జరిగితే ఒక మగాడి జరిగితే ఏంటనేది ఒక క్రేజీ థాట్ నుంచి పుట్టింది ఈ కథ ఓకే ఈ కథ అబ్సల్యూట్లీ మా హీరో యాప్ ఫర్ ఇంకా ఆయన చేస్తేనే సినిమా ఆయన చేయకపోతే సినిమా లేదు అదే ఫీల్తో ఆయన కలిసి ఆయన ఓకే చేశారు అది గ్రేట్ థింగ్ దాని తర్వాత ఏంటంటే ఆయన కింద చెప్పుకున్నట్టుగానే ఆయనకు ఒక బెంచ్ మార్క్ ఉంది ఆ బెంచ్ మార్క్లో కథ చేస్తున్నాం మనం ఆయనకు కావాల్సిన ఎలిమెంట్స్ కొబ్బరి మట్ట తర్వాత మళ్ళీ ఆ రేంజ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ జనానికి ఇవ్వాలనుకున్నాం దక్షుడి దాంతోపాటు కథ చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాం మనం ఈ రెండు మేళవించి మనం చేసే ప్రయత్నంలో
ఇదంతా చేస్తున్నప్పుడు ఒక యాండీ ఫ్లవర్ అనేవాడు ఇండియాకి వస్తే యాండీ ఫ్లవర్ మనవాడు క్యాలిఫ్లవర్ అయితే అనే దాన్ని పట్టుకొని ఈ క్యాలిఫ్లవర్ కథలో మమేకమైంది. ఇది నాటే అవుట్ నుంచి తీసుకొచ్చి పెట్టిన టైటిల్ కాదు. ఈ కథ మొత్తం ఎండ్ షాట్ వరకు మీరు క్యాలిఫ్లవర్ ఎందుకు పెట్టామని విషయం జస్టిఫికేషన్ లాస్ట్ ఫ్రేమ్ లో వస్తుంది సినిమాలో. సస్పెన్స్ ఉంది, కంపల్సరీ చూస్తారు. నెక్స్ట్ ఏం జరుగుతుందన్నది కూడా ఉంది ఇందులో. ఉంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది ఎంత ఉందో అంత నవ్వుతూ నవ్వుతూ వెళ్లే మూమెంట్స్ ఉన్నాయి. ఆయనతో పాటుగా గెటప్ సీన్, రోహిణి అండ్ పోసాని గారు, అవినాష్ వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళంతా హీరో గారు త్రో అవుట్ మోస్తూ ఉంటారు, మధ్య మధ్యలో వచ్చేసి అలా అలా జాయిన్ అయి వెళ్ళిపోతుంటారు అనమాట. ఈ కథకున్న చిన్న గెటప్ సీన్ వాళ్ళందరూ ఉన్నారు కదా, సో వాళ్ళతో మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నెక్స్ట్ అంటే గెటప్ సినిమాతో ఇంత ముందు ఒక సినిమాలో చేసాము, నా సినిమాలో సినిమా చేసిండు, అందులో మంచి క్యారెక్టర్. దీంట్లో డిఫరెంట్ క్యారెక్టర్, తన వాయిస్ మాడ్యులేషన్ అవ్వచ్చు, తన క్యారెక్టర్ పేరు వచ్చేసి నమ్మకస్తుడు. అంటే యాండీ ఫ్లవరు ఇంట్లో వాళ్ళ తర్వాత ఇంట్లో పెద్ద మనుషుల తర్వాత ఎవరు మెయిన్ పిల్లర్ అంటే గెటప్ సినిమా. గెటప్ సినిమా గురించి చెప్పనక్కర్లా, వారానికి ఒకసారి ఇంటికి వచ్చి నవ్విచ్చే సినిమా ఈసారి మాతో పాటు థియేటర్లో పోటాపోటీగా. నేను యాండీ ఫ్లేవర్ వాయిస్ మార్చానని తను రెండు వేరియేషన్లు పెట్టుకున్నాడు. వద్దన్న అంటే లేదు లేదు నువ్వు మార్చుకొని మేము మార్చకూడదు. అప్పుడు బ్రిటిష్ అతని గెటప్కు కొంచెం వాయిస్ నాకు డైరెక్టర్ గారు రెండు మూడు వాయిస్లు చేయించండి, ఇందులో ఏదో ఒకటి పట్టుకోండి అంటే తెలుగు వచ్చి రానట్టు ఉండాలి. అలాంటి పర్ఫెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడకూడదు. మనం ఇంగ్లీష్లో మాట్లాడిన ప్రాబ్లం లేదు, కానీ మళ్ళీ ఇంగ్లీష్లో మాట్లాడితే మనం మళ్ళీ క్లియర్గా చెప్పలేకపోతాం. కానీ ఆ తెలుగునే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా మాట్లాడాలని చెప్పి దాన్ని ప్రాక్టీస్ చేయని చెప్పిండు. ఆ గట అది ఉందని చెప్పేసి సీనియర్ని కూడా మార్చేసాను. లేదు లేదు నేను పెద్ద ఆయన దగ్గర ఉన్నప్పుడు ఇలా ఉంటా, క్యాలిఫ్లవర్తో జర్నీ చేసినప్పుడు ఇలా ఉంటా. సూపర్. అట్లాగే అశోక్ అన్న చాలామంది సీనియర్ ఆర్టిస్టులు చేశారు. ఎక్స్పీరియన్స్ గురుగారితో ఇంతకుముందు చేశాను, దీంట్లో అంటే లెంత్ క్యారెక్టర్ స్పెషల్ కదా క్యాలిఫ్లవర్ మూవీ. అంటే ఫస్ట్ ఒక అన్యాయం జరిగిన తర్వాత హీరో పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏరే ఏంటి రాసి అసలు కేసు ఏంటి నువ్వేంటి, అమ్మాయిల మీద అగత్యాలు జరిగితే కొన్ని సెక్షన్స్ ఉంటాయి వాటిని టేకప్ చేయొచ్చు, మగాడి మీద జరిగితే అమ్మాయి ఏమని చేయాలో వద్దురా అనుకుని వదిలేస్తాడు. వదిలేస్తున్న టైంలో కొంచెం కథ రన్ అయిన తర్వాత అరే వీడి పోరాడేది కరెక్టే కదా, వీడికి మనం సపోర్ట్ చేయాలని చెప్పేసి అక్కడి నుంచి తన ప్రోద్బలంతో హీరో ఏం సాధించాలనుకున్నాడో అది సాధిస్తాడు. ఓకే సూపర్. వసంతి గారు, ఎస్ ఓకే, మీకు ఇది ఫస్ట్ మూవీ రైట్? ఎస్. ఎలా వచ్చింది ఛాన్స్? ఛాన్స్ ఎలా వచ్చిందంటే నేను వెళ్ళాను ఆడిషన్కి, సో సార్కి నా ప్రొఫైల్ నచ్చింది, సో కథ ఎక్స్ప్లెయిన్ చేశారు, సో నాకు కథ చాలా ఇంప్రెసివ్ అనిపించింది, ఎస్పెషలీ నా క్యారెక్టర్ చాలా ఇంప్రెసివ్ అనిపించింది. ఓకే, కథ వినడం తోటే ఓకే ఇది చేయాల్సిందే అనిపించింది? ఆఫ్ కోర్స్ అనిపించింది, ఖచ్చితంగా 100%. ఓకే, సంపూర్ణేష్ బాబుతో మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఈ మూవీలో? చాలా కంఫర్టబుల్ సార్. సార్ అనే కాదు, దీంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ నేను ఒకటే ఫ్రెష్ ఫేస్ ఇందులో, సో అందరూ సీనియర్, వాళ్ళతో వర్క్ చేశాను నేను, సో వాళ్ళందరితో వర్క్ చేయడం ఎక్కడా కూడా నాకు నేను ఫ్రెషర్ అనే ఫీలింగ్ నాకు కలిగించలేదు, సో చాలా ఫన్నీగా చాలా చాలా బాగా సాగిపోయింది. సో సార్ కూడా చాలా కొన్ని సీన్స్లో ఇలా చేయాలా చేయాలని నాకు కొంచెం చెప్పడం జరిగింది. చాలా కంఫర్టబుల్. సంపూర్ణేష్ బాబు గారు బాగా టీస్ చేశారా ఏంటి హీరోయిన్? నేను చేశాను క్యారెక్టర్. ఒక అమాయకుడు ఒక పద్ధతి గల తన పద్ధతిగా ఉండాలి, ఊరంతా పద్ధతిగా ఉండాలి అనుకునే ఒక క్యాలిఫ్లవర్ క్యారెక్టర్కు అమ్మాయి మరదల క్యారెక్టర్, ఈమె 100 times షార్ప్ అనమాట. అంటే ఏ విషయంలో అయినా చలా ఊర్లో చలాకీగా తిరిగి ఒక మేన మరదలు ఉంటుంది చూసి అమాయక బావకు చలాకీ అమ్మాయి క్యారెక్టర్లో సూపర్ అసలు బాగా చేసింది. మీరు టీవీ సీరియల్ డైరెక్టర్ కదా, సో అక్కడ నుంచి మూవీ తీయాలనే ఆలోచన ఎలా వచ్చింది మీకు? లేదంటే అంటే మూవీ అనేది ప్రతి ఒక్కరి డ్రీమ్ కదా. టీవీలో చేస్తూ ఉన్నాను, టీవీలో నవ్వాయిల్ ఇప్పుడు కూడా నాకు మంచి పొజిషన్లో ఉన్నాను, బట్ నాకు డ్రీమ్ అంతే ఉండిపోయింది. ఆల్రెడీ ఒకసారి ప్రయత్నం చేశాను డైరెక్టర్ కృష్ణ గారు, రామోజీరావు గారు,
తాగుడు మొత్తం దండకర్ సినిమా చేసాం రాజేంద్ర ప్రసాద్ గారు మెయిన్ లీడ్ గా. అది నాకు క్రిటికల్ అప్లాజ్ ఉంది కానీ కమర్షియల్ అప్లాజ్ కాలేదు. ఈ కమర్షియల్ అప్లాజ్ చేయాలి కొంచెం మంచి ప్రయత్నం చేయాలి ప్రయత్నంలోనే ఈ కథ వచ్చినప్పుడు నేను ఎప్పుడైతే హీరో గారిని అంతమంది రెండు మూడు సార్లు మేము కలవడం జరిగింది ఆయన ఎస్ అంటుంటే ఆ రోజు నాకు చాలా హ్యాపీ అనిపించింది. అన్ని ఇంతకుముందు నేను చెప్తున్నా అన్ని చోట్ల చెప్తుంది అన్ని సమపాళ్ళలో అన్ని అంటే నవ్విస్తాడు, ఒక చోట చాలా టెన్షన్ పెడతాడు, ఒక చోట కళ్ళు తెప్పిస్తాడు, మళ్ళీ హిలేరియస్ గా నవ్వించగలడు. ఆ వేలో ఈ కథ నడిచింది అనమాట. ఇదంతా కూడా ఇది త్రౌట్ సంపూ గారి బ్రాండ్ తో ఉన్న పర్ఫెక్ట్ మూవీ అనమాట. సంపూర్ణేష్ బాబు గారు ఇందులో రాముడిగా అలాగే యాంటీ ఫ్లవర్ గా కనిపించారు కదా, ఇందులో ఇంకా ఎలాంటి క్యారెక్టర్స్ ఉండబోతున్నాయి? ఇప్పుడు రాముడిగా చేయడం చాలా హ్యాపీ, ఎందుకంటే పౌరాణిక సినిమా చాలా గొప్ప సినిమాలు కదా. నాకు చెప్పినప్పుడు ఒక సీన్లో రాముడి గెటప్ వస్తుందండి అన్నాడు. అమ్మ అసలు నేను ఫుల్ హ్యాపీ ఫీల్ అయినా, అమ్మ రాముడి గెటప్ వేసుకునే అవకాశం వచ్చింది. తర్వాత ఒక రెండు మూడు గెటప్లు అనుకున్నాడు, ఇంకా చాలు ఎక్కువైపోతాయి అంటే మళ్ళీ సినిమా అంత ఎన్ని గెటప్లు ఉంటాయి అనుకున్నారు డైరెక్టర్ గారు. వద్దండి అని ఒక రాముడి గెటప్ వేయించాను. రాముడిది ఒకటి, యాండీ ఫ్లేవర్ ఒకటి, డబుల్ యాక్షన్. ఇందులో నువ్వు ట్రిపుల్ రోల్ చేసావు, ఇప్పుడు డబుల్ రోల్, ఫస్ట్ సింగిల్ రోల్. అమ్మాయి అంటే తక్కువ టైంలో తక్కువ సినిమాలు చేసి ఇన్ని గెటప్లు వేసే అవకాశం రావడం, అలాంటి అవకాశాలు కల్పించిన డైరెక్టర్లకు చాలా థ్యాంక్ యూ. నిజంగా చాలా హ్యాపీ. ఓకే, ఇదైతే ఫ్యామిలీ కామెడీ ప్యాకేజ్ అనుకోవచ్చా మరి? యూత్ కూడా బాగా ఎంజాయ్ చేస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అని యాండీ ఫ్లోర్ గారు తెలుగు రాదు, ఆ తెలుగు రాకపోవడం వల్ల ఆయన పెట్టే గిలిగింతలు ఏదైతే ఉన్నాయో మామూలుగా ఉన్నాం మన థియేటర్లో ఆడియన్ కూడా. అంటే ఆ మోడల్ జస్ట్ తనకు తెలియక చిన్న చిన్న మిస్టేక్స్ జరగడం, అంటే భాష రాకపోవడం వల్ల, భాష రాకపోవడం వల్ల కామెడీ పీపుల్ చాలా పక్కన సీన్ అయ్యో బాబు అది కాదు అని దాన్ని కవర్ చేయడం, అలా చిన్న చిన్న ఫన్ బాగా జనరేట్ అవుతుంది. ఓకే, ఈ మూవీలో మీకు ఫేవరెట్ డైలాగ్ ఒకటి చెప్పండి. సినిమా మొత్తం క్యాలిఫ్లవర్ మీద ఉన్నప్పుడు ఆ డైలాగ్ చెప్పడం క్యాలిఫ్లవర్ అంటే మార్కెట్లో 20 రూపాయలకు దొరికేదాన్ని బేరమాడి 10 రూపాయలకు కొనుక్కొచ్చి షాప్ అతను బ్యాగ్ క్యారీ బ్యాగ్ ఇవ్వకపోతే చేత్తో పట్టుకొని సైకిల్ తొక్కుతూ ఎలా పట్టుకోవాలో తెలియక ఎలాగోలా ఇంటికి తీసుకొచ్చి పిల్లయితే పిల్లలకు లేకపోతే అమ్మకు ఇచ్చి కుదిరితే కూర కుదరకపోతే పులుసు మిగిలితే మందులోకి సాయంత్రం మంచూరియా చేసుకోవడానికి ఏమైనా అల్లాటప్ప క్యాలిఫ్లవర్ అనుకున్నావా? క్యాలిఫ్లవర్ అంటే ఒక ఫ్లవర్, నిలువెత్తు టవర్, శీల రక్షణకు వచ్చిన మహాక్లవర్. సూపర్ సూపర్ సూపర్, ఎక్సలెంట్ గా చెప్పారు డైరెక్టర్ గారు. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను, శీలు రక్షిత రక్షిత అని పెట్టడానికి గల కారణం ఏంటి? జనరల్ గా వృక్షం రక్షతి రక్షిత అని మనం చాలా మొక్కలు నడిస్తున్నారు, గవర్నమెంట్స్ బాగా చేస్తా ఉన్నాయి. అలానే ఒక కుర్రాడ ఉద్దేశంతో ముందుకు వచ్చాడు అతను. అంటే తన ఉద్దేశం ఏంటి, యాక్చువల్లీ క్యాలిఫర్ అనే ఒక సిన్సియర్ ఒక మంచి మనసు ఉన్నవాడు శీలాన్ని అందరూ కాపాడుకుంటే అసలు ఎందుకు ఈ చట్టాలు ఈ గొడవలు లేకుండా పోతాయి కదా అని వాళ్ళ తాత చెప్పిన మాటల్ని ఇంప్లిమెంట్ చేస్తూ వెళ్తున్నాడు. సో అప్పుడు దాని ఉద్దేశం ఏంటి అని ఆయన పెట్టుకున్న క్యాప్షన్ అంటే శీలాన్ని ఎవరికి వాడు కాపాడుకుంటే శీలమే అందరినీ కాపాడుతుంది, శీలో రక్షతి రక్షిత, ఇది మనకి ట్యాగ్ లైన్ అండి. అంటే బయట ఎలాంటి అరాచకాలు ఏమీ జరుగు, డిస్టర్బెన్స్లు ఏమి జరుగు అనేది మెయిన్ థాట్. సో ఈ మూవీకి సంబంధించి సాంగ్స్ గురించి చెప్పండి. సాంగ్స్ ఇట్ వాస్ వండర్ఫుల్ సాంగ్స్ అండి, ఆల్రెడీ 2 రిలీజ్ అయింది, ట్రెండింగ్లో ఉన్నాం మేము. సో ప్రజ్వల్ గారు మ్యూజిక్ ఇచ్చారు దీనికి, సో ఇట్ వాస్ లైక్ వండర్ఫుల్ సాంగ్స్. ఓకే, డైరెక్టర్ గారు సినిమాకి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పరా? ప్రజ్వల్ క్రిష్ అనే అతను ఎంతమంది మేము చిన్న ఒక చిన్న ఆల్బమ్ చేశాము, ఆల్బమ్ చేసినప్పుడు నాకు అతను బాగా కనెక్ట్ అయ్యాడు. ఓకే, సో ఇతని దగ్గర విషయం ఉంది ప్రమోట్ చేద్దామని హీరో గారు మేము ఇద్దరం మాట్లాడుకొని అతనికి ఆపర్చునిటీ ఇచ్చాము. హీ డిడ్ ఎ గుడ్ జాబ్, మంచి మంచి సాంగ్స్ ఇచ్చారు, మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాకి సంబంధించి సినిమాటోగ్రాఫర్ ఇంకా ముజీర్ గురించి చెప్పారంటే నాకు ఒక ఒక రైట్ హ్యాండ్ అని తన సినిమాలో. సినిమా జనరల్గా ఒక 70 సీన్లతో ఫినిష్ చేస్తారు జనరల్గా అందరు డైరెక్టర్ కూడా, మేము కొంచెం ఎక్కువ సీన్లు తీసుకున్నాం, 90 సీన్స్ చేద్దాం సినిమాని. ఆద్యంతం కూడా అంటే ఇందా చెప్పినట్టు హీరో గారు చుట్టూ ఉన్న ఎరా మొత్తం కరెక్ట్గా ఉండాలి, ఫ్లేమ్ ఎక్కడ కూడా ఒక్క సెకండ్ కూడా ఆకూడదు సినిమా. ఈ ఆస్పెక్ట్లో స్పీడ్ సినిమా చేయాలని ఫస్ట్ ఇంటెన్షన్ నాకు ఈ కథని. ఈ కథ డిమాండ్ చేస్తుంది స్పీడ్గా చెప్పమని. ఆ ఆస్పెక్ట్లో ముజీర్ గారు మేము అనుకున్న 40వ షెడ్యూల్లో చేయడం కోసం అతను చాలా అసలు ఏ షార్ట్ చెప్పినా నో అనుకుని చేశాడు, థ్యాంక్స్ టు హిమ్. ఓకే, సంపూర్ణేష్ బాబు గారు మీరు మీరు అంటేనే యాక్షన్ మాస్ హీరో, సో ఈ సినిమాలో ఎలాంటి రిస్క్ చేశారు? ఆ టోటల్ మీ ఇప్పుడు అంటే కామెడీ కాకుండా ఫైట్స్, సాంగ్స్, ఎమోషన్స్, అంటే కొన్ని కొన్ని సీన్లలో అంటే మేము చూసుకున్నప్పుడు కూడా బాగా అనిపిస్తుంది. అంటే టెన్షన్ టెన్షన్ క్రియేట్ అవుతుంది, అంటే అంటే బాగా ఎమోషనల్ తో కూడిన అవి కూడా ఉన్నాయి అన్నట్టు. ఓకే, ఒక
ఒక ముగ్గురు అమ్మాయిలు నెగిటివ్ రోల్ ఇందులో. వాళ్ళు వాళ్ళు చేసే స్కాము లాస్ట్లో ఒక చిన్న డ్రామాలో బయటకు వస్తుంది. వాళ్ళు కూడా అద్భుతంగా చేశారు. అంటే వాళ్ళకి తెలుగు రాకపోయినా అద్భుతంగా తెలుగులో డైలాగ్ చెప్పి తెలుగులో బాగా చేశారు వాళ్ళు. అసలు వాళ్ళతోటే మెయిన్ కీ వాళ్ళే. ఆ ముగ్గురు అమ్మాయిలు కూడా మేము ట్రైన్ చేసుకున్నాం అండి, తీసుకొచ్చుకొని వన్ వీక్ మొత్తం ఫైట్ అన్ని ట్రైన్ చేసి మరి చేసాం. అంటే జనరల్గా హీరో గారికి జనరల్గా మీరు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే అందరు హీరోల ఫ్యాన్స్ కూడా ఆయన చాలా ఇష్టపడతారు. సో వాళ్ళు డెఫినెట్గా రేపు థియేటర్కి వచ్చి చూస్తారు. చూసినప్పుడు వాళ్ళకి ఆ ఎక్స్పెక్టేషన్ తక్కువ ఉండటం కోసం 14-15 మినిట్స్ ఫైట్. పాపం హీరో గారు 14 మినిట్స్ నాకు తెలిసి ప్రతిరోజు అంటే 14 మినిట్స్ అవుతుందంటే 12 డేస్ 13 డేస్ అండి ఈ ఫైట్ సీక్వెన్స్ మొత్తం రోపులు కట్టుకుని గాలి గాలిలో ఉన్నారని ఎక్కువ. ఓకే, మరి ఈ మూవీలో ఏమైనా సెంటిమెంట్స్ ఉన్నాయా మీ 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 క్యారెక్టర్కి? సెంటిమెంట్స్ అనేవి యా ఇట్స్ ఆల్ మిక్స్డ్ అండి. లవ్ సెంటిమెంట్ అండ్ అన్ని భావతోనే అన్ని చూపిస్తా. ప్రపంచం బావే, అందుకే ఆడుకున్నారు. బాగా ఆడుకోలేదు, లవ్ చేశాను కానీ ఆయన పట్టించుకోవట్లేదు. రెండో విషయం తను అన్నట్టుగా ఇంత కాంప్రమైజ్ కాకుండా చేయడానికి కారణం మా ప్రొడ్యూసర్ అండి. ప్రొడ్యూసర్ ఆశా జ్యోతి గారు యోగినేని ఎట్ ద సేమ్ టైం ఈ సినిమాకి సమర్పణగా ఉన్న సమర్పించిన శ్రీధర్ గూడూరు వాళ్ళందరూ కూడా మాకు వెల్ సపోర్ట్ చేశారు. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం వాళ్ళు బియాండ్ అంతా వాళ్ళు ధైర్యంగా మా ముందుండి నడిపించారు అన్నమాట. ఓకే, సంపూర్ణేష్ బాబు సెట్స్ లో ఉన్నారంటే అంతే ఇంకా కామెడీ, అందరినీ నవ్విస్తా ఉంటారు. సో సెట్స్ లో ఎలా ఉండేవారు? చాలా జోబీలు రాగానే ఎవరైనా సార్ డల్గా ఉంటే ఊరుకోడు, లైట్ మెస్ ఎవరు కానీ బస్ ఏంటి 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 డల్గా ఉన్నామంటాడు అనమాట. రెండు ఏంటంటే ఈయన ఆయన చూసి ఒక క్యాప్షన్ పెట్టుకున్నా, క్యాలీఫ్లవర్ నవ్వుల ఫ్లేవర్, ఆయన నవ్వుల ఫ్లేవర్. ఒక్క సెకండ్ ఆయన టెక్స్ట్ వచ్చిన దాన్ని ఈజీ తీసుకుంటాడు మళ్ళీ అమ్మని. అది హీరోకి ఉన్న గ్రేట్ లక్షణం అండి. ఆయన పర్సనల్గా అది ఎప్పుడు అలానే ఉండాలి, ఆయన ఇంకా మంచి పొజిషన్ ఉండాలి, ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి. సచ్ ఎ నైస్ డౌన్ టు ఎర్త్ ఉండి హ్యూమానిటీ యాటిట్యూడ్స్ ఉన్న హీరో మన సంపూర్ణేష్ బాబు. అది అందరూ తెలిసిన విషయమే, ఏదైనా చిన్న విషయం వస్తే స్పందిస్తాడు. ఈ సినిమాకి సంబంధించి డాన్స్ కానీ అవి ఒకసారి చెప్పరా? డాన్స్ నాది ఒక డ్రీమ్ సాంగ్ ఉంటుంది దీంట్లో, డ్రీమ్ సాంగ్. సో యా, దాంట్లో నాదైతే డాన్స్ ఉంటుంది, బావ మాత్రం జస్ట్ పోజ్ ఇస్తూ కూర్చుంటాడు. నేను చాలా బాగా కష్టపడ్డాను ఆఫ్టర్ లైక్ డాన్స్ లో కూడా నేను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేశాను కానీ బావ పడలేదు. రియల్ గా ఎట్లాగో చేయలేదు, కనీసం డ్రీమ్ లో అన్న చేయాల్సింది కదా. మీరు డైరెక్టర్ గారు ఒప్పుకోలేరు? ఆయన డ్రీమ్ లో కూడా టచ్ చేయకూడదు, టచ్ చేయకూడదు. అదే సినిమాకు ప్రత్యేకత. కాలిఫ్లవర్ అంటే ఏదో మనం మన ఏదో బయట నుంచి కొనుక్కోవచ్చు, కింద చెప్పి ఎలా చెప్పినట్టుగా బయట నుంచి కొనుక్కోవచ్చు ఏదో వంటలో ఉంటుంది, కాలీఫ్లవర్ కాదు. కాలీఫ్లవర్ స్వచ్ఛమైంది, కాలీఫ్లవర్ పవిత్రమైంది. యు నాట్ ఎ ఆర్డినరీ పర్సన్. ఓకే ఓకే, మీరు ఇక్కడే ఇంత బబ్లీ గా ఉన్నారు, ఇంకా సెటిల్ అయితే ఇంకా ఎంత హంగామా చేసి ఉంటారు కదా. ఈ క్వశ్చన్ నేను సంపూర్ణేష్ బాబుని అడగాలి, దీనికి నేనే చెప్పాలి. ఎందుకంటే నా చుట్టూరు అట్మాస్ఫియర్ ఫుల్ ఆన్ ఫన్ ఉంది కాబట్టి నేను ఇంత నేను వాళ్ళ మధ్య చాలా ఫన్ నేను ఎంజాయ్ చేశాను. ఏమంటే ఎంత ఎంత చేస్తుంటే ఏమన్నా ఆ భావన టచ్ చేయాలనుకోండి, భావన ముద్దు పెట్టుకోవాలనుకోండి, ఎవరైనా జస్ట్ అడ్జస్ట్ చేసుకోవాలంటే దగ్గర తీసుకుంటారు. ఈవిడ గాలి లేస్తుంది మరి అంత కష్టపడుతుంది. ఇట్లో ఫన్నీగా ఎంజాయ్ ఉండడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్క లైట్ మ్యాన్ దగ్గర నుంచి ప్రొడక్షన్ వాళ్ళు, క్రేన్ వాళ్ళు, వీళ్ళందరూ అందరితో ఉంటారు. అందరితోటి ఏ సినిమా ఏ హీరో తోటి అందరూ బాగానే ఉంటారు. కొంచెం నేననే సరే కొంచెం ఎక్కువ ప్రేమ చేస్తారు. అంటే అక్కడి నుంచి అంటే ఏదో సార్ వచ్చిన అనుకోకుండా ఏ సబ్ గారు వచ్చారు అన్నట్టుగా దానివల్ల పెరుగుతున్నటువంటి ఎంటర్టైన్మెంట్ సెట్లో. అంటే ప్రతి ఒక్కరు 8-24 క్రాప్స్ ఎవరైతే ఉన్నారో, ఒక 5-6 క్రాప్స్ 10 క్రాప్స్ వెనకాల ఉంటాయి, మిగతా 10-12 క్రాప్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు మనల్ని చాలా ఆప్యాయంగా అమ్మ సంపు మనోడని చూస్తాడు కాబట్టి నేను వాళ్ళతో అలాగే ఉండి అలా హ్యాపీగా జరుగుతుంటాయి. అదే మెయిన్. ఓకే, అమెరికన్ మూవీ పీకే పోస్టర్ చూస్తే మాకు ఈ పోస్టర్ గుర్తొచ్చింది అండ్ ఏంటి అన్నట్టు, అంటే మళ్ళీ మాకు గుర్తు చేస్తున్నారా ఆ పోస్టర్ని? ఆ సినిమాలో అది అక్కడే కథ టర్న్ అవుద్ది, అది కథలో భాగం. కాకపోతే ఇంకోటి ఏంటంటే అంత పెద్ద వ్యక్తి చేసిన దాన్ని మనం చేసాం కాబట్టి అది అదృష్టం. అలాంటి అవకాశం డైరెక్టర్ గారు రాసుకోవడం, ఆయన కథ అనుకున్నప్పుడే ఇలా సేమ్ ఆ ఫ్లేవర్ తోటి ఓన్లీ ఆ ఒక్క పోస్టర్ మట్టుకే అంటే మనకు అది చాలా పాపులర్ అయింది కదా. దాని తర్వాత దాన్ని ఎవరు ఇంతవరకు ఎవరు చేయలే, అది కూడా మనం చేసాము.
అదొకటే కానీ కథలో ఏమి ఉండదు, కథ స్టేట్ కథ, కొత్త స్టోరీ. ఓకే, మీకు ఈ స్టోరీ రాస్తున్నప్పుడు ఫస్ట్ అయితే ఇదే గుర్తొచ్చింది మీకు, ఇది ఖచ్చితంగా పెట్టాలి పోస్టర్ కి సంబంధించి? కథలో భాగం అనిపించింది. ఒక శీలాన్ని కాపాడుకునే వ్యక్తికి శీలమే ప్రాబ్లం అయితే ఏం చేస్తారు, దాన్ని ఎవరు కాపాడుతారు? ఆ కంటెంట్ వచ్చిన థాట్ అది అనుకోకుండా తర్వాత అనిపించింది, పీకేలో చేశారు అనిపించింది. బట్ ఓకే, కానీ బట్ మనం తెలుగులో ఎవరు చేయలేదు, అది ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, కథలో వచ్చిన భాగం అండి, కథ నుంచి అన్ని పుట్టినాయి. అందుకే ఈ కథ ఇంత బాగా కింద ప్రొడ్యూసర్తో పాటు టెక్నీషియన్స్ కూడా కారణమే. ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి పేరు పేరు థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమా ఈ ప్రయత్నం ఇంత బాగా రావడానికి కారణమైన అందరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అండ్ మీకు చెప్పేది ఏంటంటే, కథ ఆద్యంతం కూడా మళ్ళీ చెప్తున్నాను, ఇదంతా నవ్వుల ఫ్లేవర్. ఓకే, మీరు ఇక్కడే ఇంత హంగామా ఉందంటే ఇంకా థియేటర్లు ఇంకెంత హంగామా చేస్తారు మీరు? 100% థియేటర్లో సంపూర్ణేష్ బాబు గురించి ఏం ఎక్స్పెక్ట్ చేసి వస్తుండ్రో, ఎక్స్పెక్టేషన్స్ కి మించి ఉంటదా? 100% అలా నమ్మకాన్ని ఎక్కడ తగ్గించాం. ఓకే, ఆ విషయంలో కొబ్బరి మట్ట హీరో గారు చాలా కీర్తిస్తున్నారు, అంటే తర్వాత సినిమా చేస్తున్నారు, కొబ్బరి మట్ట చేసిన తర్వాత ఆయన ఈ కథ మీద మాత్రం ఒక హోప్తో ఉన్నారు. ప్రతిదీ మేము డిస్కస్ చేసుకుని చాలా మంచి మంచి స్పాట్లో కూడా చాలా ఇంప్రూవ్ చేసుకుంటాం. ఓకే, సో ఫైనల్గా ఏబిఎన్ ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ మూవీ గురించి? 26th అయితే గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది కదా, 26న క్యాలిఫ్లవర్తో మీ ముందుకు వస్తున్నా. ఒక చిన్న నటుని ఆశీర్వదించిన మీ అందరూ క్యాలిఫ్లవర్ను ఆశీర్వదించండి. మీరేం కోరుకుంటున్నారో క్యాలిఫ్లవర్ నుంచి సంపూర్ణేష్ బాబు గురించి అది 100% దీంట్లో ఉంటుంది. ప్లీజ్ 26 సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణేష్ బాబు. థ్యాంక్ యూ. పెద్ద హీరో అవ్వాలని మేము కూడా మా ఏబిఎన్ తరఫున కూడా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, మీరు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? హలో అండి, సో 26th గ్రాండ్గా రిలీజ్ అవుతుంది వరల్డ్ వైడ్గా, క్యాలీఫ్లవర్ మీ ముందుకు రాబోతుంది. ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. అండ్ ఇట్స్ ఏ మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్, అండ్ ఒక సస్పెన్స్ ఉంది, అండ్ ఫుల్ ఆన్ ప్యాకేజ్ ఫిల్మ్ ఇది. తప్పకుండా అందరూ ఎంజాయ్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఇలాగే సపోర్ట్ చేయండి, అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, డైరెక్టర్ గారు చాలా రోజుల తర్వాత ఇప్పుడు డైరెక్ట్ థియేటికల్ రిలీజ్కి రెడీగా ఉంది, సో ఏం చెప్పాలనుకుంటున్నారు ఏబిఎన్ ప్రేక్షకులకి? సంపూర్ణేష్ బాబు గారు కొబ్బరి మట్ట తర్వాత మళ్ళీ మీకు ఒక మంచి కథతో, ఆయన బ్రాండ్తో, ఆయన మార్క్తో ముందుకు వస్తున్నాడు. అందరు హీరోల ప్రేక్షకులు కూడా ఆయనకి ఆయనకి ఆయన ఇష్టం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా థియేటర్కి వచ్చి అందరినీ క్యాలిఫ్లవర్ టీమ్ని సినిమా చూసి మమ్మల్ని అందరినీ అభినందిస్తారని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ, ఏబిఎన్ తరఫున అందరూ మరొకసారి 26th క్యాలిఫ్లవర్ థియేటర్ రిలీజ్ అవుతుంది, అందరూ తప్పక చూడండి. ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. క్యాలీఫ్లవర్ సీలో రక్షతి రక్షిత. వావ్, సో చూసారు కదా 26th రోజు గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది క్యాలీఫ్లవర్. సో తప్పకుండా మీరు కూడా థియేటర్కి వెళ్ళి చూడండి, ఇక్కడే చాలా హంగామా చేశారు, సో థియేటర్లో ఎలా ఉండబోతుందో చూద్దాం. సో కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.